నమస్తే తెలంగాణ మీరు టీ న్యూస్ నా పేరు శ్రీనివాస్ వార్తలు వాస్తవాలకు స్వాగతం వార్తలు వాస్తవాలపై చర్చా కార్యక్రమం ప్రారంభించమంది వాళ్ళ దినపత్రకు ఉన్న ప్రధాన వార్తలను ముందు కలుద్దాం నమస్తే తెలంగాణలో మనకి రైట్ ఉంది తెలంగాణలో దళిత క్రాంతి పన్నెండు వందల కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం అంటూ కూడా వార్త మనకి ప్రధానంగా చూస్తున్నాం అవసరమైతే మరో ఐదు వందల కోట్లు ఖర్చు తొలుత నియోజకవర్గానికి వంద కుటుంబాలు ఒక కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయం రైతు బంధు అవసర ఫింక్షన్ మాదిరిగా ఖాతాల్లోకి దళితోద్ధరణ మిషన్ మోడల్లో కార్యాచరణ అట్టడుగు స్థాయి నుంచి అభివృద్ధి జరగాలి పారదర్శకంగా అమలుకు సలహాలు ఇవ్వండి అఖిలపక్ష సమావేశంలో మంత్రి కేసీఆర్ సీఎం కేసీఆర్ అంటూ కూడా వార్త మనకి ప్రధానంగా చూస్తున్నాం ఇక మరోవైపు చూస్తే నలభై ఐదు వేల కోట్లు తెలంగాణలో ఏడెళ్ళలో దళితుల కోసం చేసిన ఖర్చు ఇది అంటూ కూడా నాడు దగా నేడు ధీమా ఉమ్మడి రాష్ట్రంలో అన్నిటా దగా పడ్డ దళిత బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకు ఆర్థిక స్వాభల లక్ష్యం వైపు ఒడివడిగా అడుగులు అంటూ వార్త మనం చూస్తున్నాం ఎవరు ఎప్పుడు ఏ పథకాన్ని ఎలా అమలు చేసింది అనేటువంటి వివరాలతో సహా వార్తా కథనం విశ్లేషణ వార్తా కథనాన్ని మనం చూస్తున్నాం దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేసిన మొత్తం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు పద్దెనిమిది పన్నెమ్లో పదివేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు పద్దెనిమిది ఇరవైలో పదివేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు ఇరవై ఇరవై ఒకటిలో పదివేల మూడు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు అంటూ కూడా గణాంకాలతో సహా ఇచ్చారు దానికి సంబంధించిన వార్త మనకి ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక వర్క్ నియర్ హోమ్ అంటూ కూడా ఇంటి దగ్గర ఆఫీసు వాతావరణంలో కరోనా కాలంలో సరికొత్త పని విధానం కేరళలో ఉపయోగాత్మక విజయం అంటూ ఒక వార్తా కథనం కూడా మనకి నమస్తే తెలంగాణలో ఈనాడు కూడా నిరుపేద దళిత కుటుంబానికి పది లక్షలు ఒక్కో నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఎంపిక పదివేల పదకొండు వేల తొమ్మిది వందల కుటుంబాలకు సహాయం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధికి నాలుగేళ్లలో నలభై వేల కోట్లు అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా పది గంటలు కొనసాగిన భేటీ అంటూ వార్త మనం చూస్తున్నాం వాయుసేన స్థావరంపై డ్రోన్లతో దాడి అంటూ ఒక వార్త కష్టాలు విన్నారు కరీన చూపారు అంటూ ఒక వార్త కాంగ్రెస్లో కాకా అంటూ మరొక వార్త కూడా మనకి ఈనాళ్ళలో చూస్తున్నాం ఇక సాక్షులు కూడా పెట్టుబడి సాయం గుట్టుగా మాయం అంటూ రైతు బంధు సంబంధించినటువంటి పరిశోధాత్మక వార్త కథనం ఉంటే ఇక బ్యాన్ రైటంగా మనం ప్రధానంగా పేద దళిత కుటుంబానికి పది లక్షలు సీఎం దళిత సాధికారత పథకం కింద ఎంపిక చేసి అర్హుల బ్యాంకు ఖాతాలో జమ అంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష జరిగిన అఖిలపక్ష భేటీలో సమిష్టి నిర్ణయం తొలిదేశంలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో వంద మంది కుటుంబాలకు ఎంపిక అంటూ కూడా నూట పది నియోజకవర్గంలో పదకొండు వందల తొమ్మిది వందల మంది తొంభై తొమ్మిది వందల మంది కుటుంబాలకు రైతు బంధు తరహాలో సహాయం అంటూ కూడా తమ పథకాన్ని నిర్ణయించేందుకు లబ్ధిదారులకు స్వేచ్ఛ ఇందుకోసం ఈ బడ్జెట్ పన్నెండు వందల కోట్లు వచ్చే మూడు నాలుగేళ్లలో ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్లు ఖర్చు అంటూ కూడా ఎస్సీ సప్లైన్ కేటాయింపులు ఈ నిధులు అదనం అంటూ వార్త మనకి ప్రధానంగా కనపడుతుంది ఫోటో ఐటంతో ఇక కాంగ్రెస్ బట్టి విక్రమార్కి ఏమన్నాడు తిమ్మినేని ఏమన్నాడు చాలా సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు ఏం కామెంట్ చేశారు అనేది కూడా మనం చూస్తే ఇక ఏడును బాధ్యతలు చేపడతాను రేవంత్ రెడ్డి అంటే టీపీసీసీ టీడీపీ పీసీసీగా మారిందంటూ కోమంటరెడ్డి చేసిన వ్యాఖ్యలు వార్త కూడా మనకి సాక్షిలో ఉంది మన తెలంగాణలో నోటుకు పీసీసీ సీటు ఇది ఇక గాంధీభవన్ మెట్లిక్కి ఇది లేదు అంటూ కోమంటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంబంధించిన వార్త ప్రధానంగా దాని కిందకు వస్తే దళితులకు ధన భాగ్యం ఒక్కో కుటుంబానికి పది లక్షల సాయం అన్నదే ప్రధానంగా ఉంది ఇక నేడు పీవీ చర్జయించి ఇరవై ఆరు అడుగుల కాంస విగ్రహం పివి మార్గును ఆవిష్కరించిన గవర్నర్ అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం ఇక జోరు వానా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అంటూ వార్త కూడా మనకి మన తెలంగాణలో ఉంటే ఇక ఆంధ్ర ప్రభులు కూడా లైసెన్సులు పెట్టుబడులను దళిత యువతకు రిజర్వేషన్లు అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం దళిత సాధికారత వచ్చే నాలుగేళ్లలో నలభై వేల కోట్లు అన్నదే ప్రధానంగా బ్యాన్ రేటంగా మనం చూస్తున్నాం ఇక బాబు గీసిన అస్తరేఖలు అంటూ తెలుగు పీ తెలంగాణ పీసీ మార్పుల వెనుక చక్రం తిప్పిన ప్రచారం రాహుల్తో మాట్లాడేకే ఇక రేవంత్ నయా తెలంగాణకు అంటూ ఒక వార్త ఉంది ఇక సమిష్టి నిర్ణయాలు అంటూ ఒక వార్త ఉంటే నోటుకు పీసీసీ అంటూ కౌంటర్ వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త చూస్తున్నాం ఇక నవ తెలంగాణలో ఎస్సీలకు చేయిత మధ్య దళారీ లేకుండా ఆర్థిక సాయం దళిత సాధికారతకు నాలుగల నలభై వేల కోట్లు అన్నదే ప్రధానంగా బ్యాన్ మనం చూస్తున్నాం దళితుల అభివృద్ధికి సీఎం చేసిన సిపిఎం చేసిన ప్రతిపాదనలు ఇవి అంటూ ఒక వార్త ఇక పన్నెండు వందల కోట్లో దళిత సాధికారత పథకం అఖిలపక్ష సమావేశం నిర్ణయం అంటూ వార్త ఉంటే బీజేపీ డుమ్మ అంటూ దళితులపై కమలం పార్టీకి చిత్తశుద్ధి ఇదేనా అంటూ ఒక వార్త ఇక మహిళలపై అంతులేని హింస అంటూ ఒక వార్త మనం చూస్తే మహిళా లక్ష్యం అంటూ ఇంకొక వార్త కూడా మనం మహిళా కమిషన్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు అంటూ వార్త మనం చూస్తున్నాం అండగా ఉంటాం మరే కుటుంబాన్ని డీజీపీ హామీ అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా నా తెలంగాణలో ఇక తెలంగాణ టుడేలో కూడా మనకి చూస్తే రెండు వందల కోట్లు దళిత బంధు పేరుతో కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి నేను అఖిలపక్ష సమావేశంలో ప్రకటించారు దానికి సంబంధించిన వార్తే మనకి ప్రధానంగా బ్యానర్ రేటంగా ఉంటే కింద వాతావరణం సంబంధించిన వార్త ఎవీ రైన్స్ క్లౌడ్ డౌన్ సిటీ అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా తెలంగాణ టుడేలో ఉంది ఇవి దినపత్రికలు